हाय फ्रेंड्स, नेनु मी हरीश। वेलकम बैक टू अनदर वीडियो फ्रेंड्स। सो फ्रेंड्स, इवाला नेनु वच्चेसि इंको कोत्त अनबॉक्सिंग तो मी मुंदुकु वच्चेसानु अन्नमाट। अदि वच्चेसि नी कोत्त गेमिंग माउस अयिते कोन्नानु। आ गेमिंग माउस अयिते अनबॉक्सिंग चेद्दामनि वच्चानु अन्नमाट इवाला मी मुंदरिकि। सो अदि वच्चेसि बेस्ट गेमिंग माउस अन्नमाट 2021 लो। मीरु ऑलरेडी चूसि उंटारु आ गेमिंग माउस गुरिंचि, इदे अन्नमाट। अदि वच्चेसि रेड गियर। सो इदि वच्चेसि इवाला मनं वच्चेसि अनबॉक्सिंग अयिते चेस्तुन्नाम अन्नमाट। सो इदैते बड्जेट्लो बेस्ट गेमिंग माउस अनि चेप्पोच्चु। अंड मनकि वच्चेसि ఇందులో డిపిఐ కూడా ఉందన్నమాట. మనకు వచ్చేసి డిపిఐ కూడా ఇందులో మనకు వచ్చేసి 3200 వరకు మనకు డిపిఐ అనేది సెట్ చేసేసుకోవచ్చు. సో మనం వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జి ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు అయితే మనకి ఈ మౌస్ అయితే రీకాలింగ్ అయితే బాగా కంట్రోల్ చేస్తుందన్నమాట. నేను రీకాలింగ్ది కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను తర్వాత. సో లేటెస్ట్ స్టార్ట్ దే. అండ్ గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ప్రతి వీడియోకి చెప్పినట్లు ఈ వీడియో కూడా చెప్తున్నాను. నేను అయితే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో గైస్, బాక్స్ అయితే అనమాట, మనం బాక్స్ పైన చూస్తే రెడ్ గేర్ అని PC G11 అని ఉందన్నమాట. ఇది వచ్చేసి డ్రాగన్ ఎడిషన్. మోడల్ వచ్చేసి డ్రాగన్ అనమాట. ఇందులో మనకు వచ్చేసి స్పీడ్ వచ్చేసి 4 DPS ఉన్నాయన్నమాట. 800, 1200, 2000 and 3200 అండ్ 8Ks ఉంటాయి మనకి ఇందులో. సో పవర్డ్ బై మనకు బిల్డ్ సెన్సార్ 3200 DPI అని ఉందన్నమాట. గేమింగ్ మౌస్ ప్రో అని ఉంది ఇక్కడ ఫ్రంట్ అయితే. అండ్ సైడ్కి అయితే చూద్దాం. సైడ్కి అయితే దాన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, 4 కలర్స్. నేను తెచ్చిన కలర్ అయితే బ్లాక్ అనమాట. సో మనం వచ్చేసి ఈ OS-లకు అంతా యూస్ చేయొచ్చు. 10K, 8K, 7K విస్టాక్ కూడా వస్తుంది. అండ్ మ్యాక్రోస్ కూడా వస్తుంది అనమాట ఇది. అండ్ ఇట్ సైడ్ చూద్దాం ఏముందో. సో ఇట్ సైడ్ అయితే దాని కీస్ ఇచ్చాడనమాట. టోటల్గా మనకు వచ్చేసి 8 కీస్ ఉంటాయన్నమాట. సో కీస్ అనేవి ఇలా ఉంటుందన్నమాట. మనం కావాల్సిన కీస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు గేమింగ్లో, ఎలా కావాలంటే అలా. అండ్ ఇట్ సైడ్ ఏముందో చూద్దాం. సో ఇట్ సైడ్ వచ్చేసి కూడా అంతే, మనకు స్పీడ్ ఎడిషన్ అని ఇచ్చాడు. USB 3200 DPI అని ఉంది, 6 బటన్స్ అని ఉందన్నమాట. అండ్ మనకు వచ్చేసి ఇది గోల్డెన్ ప్లేటెడ్ USB-తో వస్తుంది అనమాట గైస్ మనకి ఇది వచ్చేసి. సో ఓపెన్ అయితే చేద్దాం ఇంకా. ఓకే, ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉందన్నమాట మౌస్ అనేది. మంచిగా ప్యాకింగ్ అయితే బాగా వేసి ఇచ్చాడు. ఓకే, సో బాక్స్లో అయితే ఇంకైతే ఏం లేవు, డైరెక్ట్ మౌస్ ఒక్కటే ఉందన్నమాట. బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో మౌస్ అయితే ఇలా ఉంటుంది గైస్ చూడడానికి. లుక్ అనేది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ పట్టుకోవడానికి కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం చేతులు అయితే పెద్ద చేతులు ఉండాలి, కొంచెం చిన్న చేతులు వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. అండ్ సౌండ్ కూడా కీస్ది ఏమి అంత ఎక్కువ అయితే రావట్లేదు, నార్మల్గానే ఉంది కీ సౌండ్ కూడా. సో డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట గైస్. దీని ఫ్రంట్లో మీరు చూడొచ్చు రెడ్ గేర్ అని ఉంది పైన. అండ్ ఇక్కడ DPS ఇచ్చాడు, దాని DPI బటన్ ఇది అనమాట. అండ్ సైడ్కి వచ్చేసి మనకి 2 బటన్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి పేజ్ అప్ డౌన్ స్క్రోల్ చేసుకోవడానికి అనమాట. అండ్ గేమింగ్లో మనకు ఒకవేళ ఆప్షన్ ఉంటే ఏమన్నా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బటన్స్కి. అండ్ స్క్రోల్ కూడా బాగుందన్నమాట, మనకి నార్మల్ మౌసెస్ కంటే బాగుంది. అండ్ డౌన్ సైడ్ చూసినట్లయితే డౌన్ సైడ్ మనకు వచ్చేసి దాన్ని బ్లూ సెన్సార్ అని ఇచ్చాడు. అంత మోడల్ వచ్చేసి ELE G11 అనమాట. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి. అండ్ వైర్ది చూద్దాం. వైర్ అయితే మనకి బ్రిడెడ్ వైర్ ఇచ్చాడనమాట. సో ఇదైతే అంత తొందరగా అయితే డ్యామేజ్ అయితే కాదు మనకి. చూడండి, ఇదైతే అంత తొందరగా అయితే డ్యామేజ్ అయితే కాదు. అండ్ మనకు వచ్చేసి 1.5 మీటర్ ఉంటుంది వైర్ అయితే ఇది. అండ్ గోల్డ్ ప్లేటర్ USB-తో వచ్చిందనమాట. దానిపైన కూడా మనకు వచ్చేసి డ్రాగన్ అని ఉందన్నమాట, డ్రాగన్ ఎడిషన్ అని ఉంది చూడొచ్చు మీరు. సో ఇదన్నమాట గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఈ DPI ఎలా సెట్ చేసుకోవాలి అండ్ రీకాల్ ఎలా కంట్రోల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. బై గైస్. Tell me that you love me, even if it's fake.